హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఎటువంటి డెబిట్ కార్డు సహాయం లేకుండా ఏటీఎం నుంచి ఎలా క్యాష్ విత్డ్రా చేసుకోగలము అనే విషయాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందామండి. ఇప్పుడు బయట ప్రపంచంలో చూసారంటే కనుక ప్రతి ఒక్కరి చేతిలోనూ మనకి స్మార్ట్ ఫోన్ అనేది కనిపిస్తుంది, స్మార్ట్ ఫోన్ ప్రపంచం అని చెప్పొచ్చు. అంతేకాకుండా అన్ని బ్యాంకులు కూడా డిజిటలై అయ్యాయండి. దాని ద్వారా మనకి అన్ని ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్లో కూడా మనకు సదుపాయం కల్పించడం జరిగింది. ఫండ్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, యూపీఐ ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఏదైనా ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక అన్నీ మనము ఆన్లైన్లోనే సదుపాయం పొందొచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనకు ఏటీఎంస్ కూడా అప్గ్రేడ్ అయ్యాయండి. ఎటువంటి డెబిట్ కార్డ్ సాయం లేకుండా కూడా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. మరి ఎందుకు ఆలస్యం, లేట్ చెక్కిన టాపిక్లకు వెళ్దాం ఫ్రెండ్స్. టాపిక్లకు వెళ్ళి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఈ మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50% మందికి పైగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి అకౌంట్ అనేది పొంది ఉన్నారని చెప్పొచ్చు. చాలామంది ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసులు అనేది వినియోగించుకుంటుంటారు. చిన్న చిన్న పల్లెటూరులు కానివ్వండి, మండలాలు కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానివ్వండి, మనకు చాలా వరకు మనకి SBI వినియోగదారులు ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా డెబిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో దాని ద్వారా మనం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడము, లేదంటే కనుక మనం ఏదైనా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్ యూస్ చేస్తుంటాము. కానీ ఈ వీడియోలో మనము చెప్పుకున్న విధంగా క్యాషెస్ విత్డ్రాలు ఎలా చేయాలంటే కనుక ముందుగా మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళేసి అక్కడ మీకు SBI యోనో అని చెప్పేసి ఒక అప్లికేషన్ దొరుకుతుందండి. చాలామంది ఆ అప్లికేషన్ యూస్ చేస్తున్నారు కూడా. మీరు ఏం చేయాలంటే SBI యోనో అప్లికేషన్ ఓపెన్ చేసేసి మీరు క్రెడెన్షియల్, మీరు యూజర్ ఐడి పాస్వర్డ్, మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే కనుక మీ డెబిట్ కార్డు ఆ పిన్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అయ్యేసి MPIN అని చెప్పేసి మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ MPIN క్రియేట్ చేసుకున్న వెంటనే సో జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా అథెంటికేట్ చేయడం జరుగుతుందండి. అంతే, ఆ ప్రక్రియ అంతటితో ముగుస్తుంది అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అమౌంట్ విత్డ్రా చేయాలంటే కనుక సార్ మీరు ఏం చేశారనుక SBI యోనో అప్లికేషన్లో మనకి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇది వచ్చేసి కార్డ్లెస్ సర్వీస్ అని చెప్పేసి, లేదంటే కనుక యోనో క్యాష్ అని చెప్పేసి. యోనో క్యాష్ పైన క్లిక్ చేశారంటే కనుక మనకి ఒక 6-డిజిట్ పిన్ నెంబర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నామో అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలంటుంది అనమాట. సో అది మనం క్రియేట్ చేసిన వెంటనే మన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్, అంటే ట్రాన్సాక్షన్ నెంబరు దాంతోపాటు ఒక 6-డిజిట్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ నెంబర్ మనకి మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట. సో దీని వ్యాలిడిటీ వచ్చేసి 30 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఈ 30 మినిట్స్ లోపల మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా SBI యోనో క్యాష్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి మన అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈ ఏటీఎంలో మనకి ఈ కార్డ్లెస్ సదుపాయం ఉందో ఆ ఏటీఎంలో వచ్చేసి యోనో క్యాష్ పాయింట్ అంటారని చెప్పేసి మనకి వచ్చేసి మనకి ఇండియా బయటగా దాదాపు 16,200 ఏటీఎంలో ఈ కార్డ్లెస్ విత్డ్రాల ఫెసిలిటీని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే మీరు ఏటీఎంకి వెళ్ళేసి జస్ట్ MPIN పైన క్లిక్ చేసి కార్డ్లెస్ విత్డ్రాల్ అని చెప్పేసి దానిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చినటువంటి మెసేజ్లో ట్రాన్సాక్షన్ నెంబరు, అంతేకాకుండా మీరు ఎంత అమౌంట్ మెన్షన్ చేశారు, దాంతోపాటు మీరు క్రియేట్ చేసుకున్నటువంటి 6-డిజిట్ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేశారంటే కనుక వెంటనే మీకు క్యాష్ అనేది డిస్పెన్స్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలాగ మీరు ఎటువంటి కార్డు లేకుండా మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఏటీఎం నుంచి. ఇది చాలా వరకు సౌకర్యవంతమైనటువంటి సదుపాయం అని చెప్పొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటాను. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి కార్డ్లెస్ విత్డ్రావల్ ఎలా చేయాలని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.